విజయవాడలో ఉన్నతాధికారులు ఇతర శాఖల అధికారులతో హోంమంత్రి తానేటి వనిత సమావేశమయ్యారు. నవంబర్ 1న జరిగే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్స్‌కు సంబంధించి ఏర్పాట్లపై హోంమంత్రి పరిశీలించారు. వైఎస్ఆర్ అవార్డ్స్ కార్యక్రమం 2వ ఏడాది నిర్వహిస్తున్న తరుణంలో మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి వైఎస్ఆర్ అవార్డ్స్ ఇస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున ఇక్కడ ఈ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ రెండోసారి మన రాష్ట్రం నుండి మరి వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన కొంతమందిని ఎంపిక చేసి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఆ ఎంపిక చేసే రంగాలు ఏవి అంటే ఇండివిజువల్గా ఉండి లేదా ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళకి కానీ లేదా ఆర్ట్ అండ్ కల్చర్ కానీ లేదా లిటరేచర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ అలానే హెల్త్ మీడియా ఇలాంటి కొన్ని రంగాలను ఎంపిక చేసి ఒక కమిటీ ద్వారా వాళ్ళ సాధించిన పురోగతిని బట్టి వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఎంత క్రమశిక్షణతో కూడిన ఎంత విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన ఒక ప్రజానాయకుడిగా ఆయన సాధించిన ఘనత ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా గర్వకారణం. అలాంటి నాయకుడు పేరిట ఈ రోజున ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప.